నేను భీమ లక్ష్మణ్ 2001 ఏప్రిల్ 28వ తారీఖు నుండి తెరాస పార్టీ కార్యకర్తను 20 సంవత్సరాలు పనిచేసి కోట్లాది రూపాయల ఉద్యమాన్ని ఖర్చు పెట్టి ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని 14 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ కోసం గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు పనిచేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు తెరాస పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగకపోవడం వల్ల ఈరోజు నేను అమరణ నిరాహార దీక్షకు దిగి కూర్చున్నాను. ఖచ్చితంగా తెరాస పార్టీ నాయకులు గౌరవ పెద్దలు న్యాయం చేసేంత వరకు కూడా నా దీక్ష కొనసాగుతుంది. ఒకటి, తెరాస పార్టీని నమ్ముకొని గౌరవ కేసీఆర్ గారిని నమ్ముకొని మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకైనా న్యాయం చేయాలి, లేదంటే మా ప్రాణాలైనా తీయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్ష చేస్తున్నాను. దయచేసి గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు మీరు చెప్పిన ప్రతి మాటకు కూడా ప్రతి సభకు కూడా ప్రతి దానికి కూడా మా వంతుగా మేము కృషి చేసి కష్టపడి విజయవంతం చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎవరైతే మమ్మల్ని కొట్టిరో తిట్టిరో వాళ్ళు ఇవాళ నాయకత్వం వహిస్తున్నారు. మేమేమో గతి లేక గత్యంతరం లేక ఎలా బతకాలో తెలియక కుటుంబాన్ని చూసుకుంటూ బాధపడుతూ బతుకుతున్నాం. మా బాధను మా తెరాస నిజమైన కార్యకర్త గుర్తించి తక్షణమే న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు నా పోరాటం ఆగదు. చాలాసార్లు కేటీఆర్ గారు దృష్టి కూడా తీసుకొచ్చిన కేటీఆర్ గారు కూడా స్పందిస్తున్నారు, ఇప్పటివరకు న్యాయం చేయలేదు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఆగదు. తెరాస మొదటి నుంచి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మన గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మీ అందరి మన అందరి కోసం ఈ దీక్ష ఖచ్చితంగా నేను సాగిస్తా, ఈ దీక్ష ఉంటా, ఈ దీక్ష నా ప్రాణం పోయేంత వరకు కూడా ఈ దీక్ష చేస్తా అని చెప్పి ఈ కరోనా విపత్తులో కూడా నేను అమర నిరాహార దీక్ష చేస్తున్నానంటే ముఖ్య కారణం నా తెరాస పార్టీ మాత్రమే. 20 సంవత్సరాలు గుడ్డు సాకిరి చేయించుకొని ఆర్థికంగా ఉద్యోగంగా అన్ని విధాల మానసికంగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఉన్న డబ్బులన్నీ ఉద్యోగాన్ని ఖర్చు పెట్టి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని 20 సంవత్సరాలు గడుస్తున్న తెరాస పార్టీ న్యాయం చేయకపోవడం వల్లనే ఈరోజు నేను అమర నిరాహార దీక్ష చేస్తున్నాను. నాలాంటి ఎంతోమంది నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగలేదు, ఆ న్యాయం జరగాలని ఈరోజు దీక్ష చేస్తున్నాను సార్. ఈ కరోనా విపత్తు కన్నా ఎక్కువగా మేము బాధపడుతున్నది మీరు న్యాయం చేయలేదనే. మీరు న్యాయం చేసేంత వరకు నా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. చివరికి నా ప్రాణం పోయినా మంచిదే. నాకు నా కార్యకర్తలకు ఖచ్చితంగా నిజమైన తెరాస పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని కేసీఆర్ గారి పైన 100% ఉంది. దయచేసి గౌరవ కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు న్యాయం చేసి నిజమైన బిడ్డలు మిమ్మల్ని నమ్ముకొని పనిచేసిన బిడ్డలకు న్యాయం చేయండి, లేదంటే నా దీక్ష ఇదే విధంగా కొనసాగుతుంది. ఈ కరోనా విపత్తు కన్నా ఎక్కువ మా కష్టాలు మా బాధలు ఉన్నాయి. గొడ్డు చాకరీ చేసిన మిమ్మల్ని నమ్మి ఇప్పటికైనా మిమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి. జై కేసీఆర్. 20 సంవత్సరాలు గుడ్డు చాకిరి చేసిన తెరాస పార్టీకి, తెరాస కార్యకర్తను, కరోనా వైరస్ కన్నా భయంకరంగా బతుకుతున్న తెరాస కార్యకర్తను, 20 సంవత్సరాలు గుడ్డు చాకిరి చేసి స్తోమతకు మించి ఉద్యమానికి పార్టీకి ఖర్చు పెట్టి అడుక్క తినే పరిస్థితికి దిగజారిన కార్యకర్తను దయచేసి గౌరవ కేసీఆర్ గారు మీరు న్యాయం చేసేంత వరకు ఖచ్చితంగా నా దీక్ష ఇలాగే ఉంటుంది. ఈ అమర నిరాహార దీక్ష చేస్తాను. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు స్పందించి న్యాయమైనా చేయండి, లేదా నా ప్రాణం పోయేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. నేను కరోనా వ్యాప్తి కన్నా భయంకరమైన పరిస్థితిలో బతుకుతున్న తెరాసకు పార్టీకి 20 సంవత్సరాలు గుడ్డు చాకరీ చేసిన కార్యకర్తను భీమ లక్ష్మణ్ని